బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రిపోర్ట్ చేయాలని సీనియర్ ఐపీఎస్ సోమేష్ కుమార్ ను డీఓపీటీ ఆదేశించింది. 24 గంటల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రేపు మధ్యాహ్నం జగన్ ను సోమేష్ కుమార్ కలిసే అవకాశం ఉంది. ఇక హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే సోమేష్ ను ఏపీకి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, మంత ఏపీ క్యాడర్ కింద సీనియర్ అయ్యే సోమేష్ కుమార్ మాజీ తెలంగాణ సిఎస్ ని డిఓపిటి కూడా తిరిగి ఏపీలో కూడా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర డిఓపిటి కూడా ఏదైతే ఏపీ క్యాడర్ లో వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం చెప్పినటువంటి 24 గంటల లోపే తెలంగాణలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. రేపు 11 గంటలకు కూడా ఏపీ సచివాలయానికి వచ్చి అక్కడ జీఏడీలో రిపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిపోర్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో క్యాంప్ కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సోమేష్ కుమార్ కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే తొలుత కూడా కొంత డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాతనే నేరుగా కోర్టు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రిపోర్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. రేపు ఉదయం 11 గంటలకు నేరుగా జీఏడీకి వచ్చి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత సీఎం కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిఎస్ గా చేసినటువంటి సోమేష్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పోస్టింగ్ ఇస్తారు, ఎక్కడ ఇస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మమత. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.